బొల్లితెరపై సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ సుదీర్ఘకాలంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా సత్తచాటుతుంది బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు వరుసపెట్టి సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ జోష్లోనే ఇప్పుడు 7వ సీజన్ను మొదలుపెట్టారు. ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్తో వస్తున్న ఈ సీజన్లో ఎన్నో ఊహించని ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఇస్తున్నారు. దీనికి తోడు కొత్త కొత్త టాస్క్లతో మజాను పంచుతున్నారు. ఈ నేపథ్యంలో పవరస్త్ర టాస్క్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. పవరస్త్ర పోటీదారులుగా అవడం కోసం యావర్ తన ఛాలెంజర్స్తో టాస్క్ ఆడి విజయం సాధించాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో శోభా శెట్టి కూడా తన ప్రత్యర్థులతో కలిసి టాస్క్ అడిగి గెలిచింది. అయితే మరో పోటీదారుడు అమర్దీప్ చౌదరి మాత్రం గుండు చేయించుకునే టాస్క్ను చేయనని చెప్పి తప్పుకున్నాడు. దీంతో ప్రియాంక జైన్ పోటీదారుగా ఎంపికైంది. మూడు పవరస్త్ర కోసం చివరికి ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పోటీదారులుగా నిలిచారు. వీళ్ళ మధ్య పోటీ పెట్టి ఒకరిని విజేతగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ టాస్క్కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ముగ్గురు పోటీదారుల్లో మెజారిటీ సభ్యులు కలిసి ఒక వీక్ కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఆదేశం ప్రకారం మొదట శోభా శెట్టి, యావర్ను ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది. ఆ తర్వాత అతడు ప్రియాంకకు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకున్నాడు. అయినా ఆమె కూడా యావర్ పేరునే చెప్పింది. దీంతో అతడు ఆమెతో కూడా గొడవ పడ్డాడు. ఆ తర్వాత సందీప్తో సైతం వాగ్వాదానికి దిగాడు. ఇలా పలు గొడవల తర్వాత ప్రిన్స్ యావర్ తన బొమ్మను తానే పగలుగొట్టుకుని ఈ టాస్క్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో పవరస్త్ర తుది రౌండ్కు ప్రియాంక జైన్, శోభా శెట్టి వచ్చారు. ఇక ఈ ప్రోమోను చూసిన వాళ్ళంతా ప్రిన్స్కు అన్యాయం జరిగిందని కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో శోభా ప్రియాంకతో పాటు సంచాలక్ సందీప్ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం హౌస్లో 12 మంది ఉన్నారు. 2 వారాలకి ఇద్దరు కాంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, 2 వారం షకీలా ఎలిమినేట్ కావడం జరిగింది. 3 వారం ఎలిమినేషన్స్లో మొత్తం 7 ఉన్నారు. అయితే ఈసారి కూడా లేడీ కాంటెస్టెంట్ హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హౌస్లో పవరస్త్రకి సంబంధించి ఇంటి సభ్యులకు బిగ్ బాస్ రకరకాల టాస్కులు పెడుతూ ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.